హాయ్ అండి, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ హరివిల్లు. ఎలా ఉన్నారు మీరందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే కాఫీతో ఎర్లీ మార్నింగ్ అండి, 6:30 అయిందేమో. మీకు మనం ఒక వీడియో షేర్ చేసాం చూడండి, శనివారం రోజు ఇలా కొత్త ఇంటికి వచ్చాము, ఓడిపోయాము ఉండాము అనేసి. తర్వాత నెక్స్ట్ డే అంటే సండే ఎర్లీ మార్నింగ్ అండి, 6:30 కూడా కాలేదు, ఫుల్ ఎండ వస్తుంది. అత్తయ్య మామయ్య ఉదయాన్నే కాఫీ తాగే అలవాటు ఉంది కనుక వాళ్ళ కాఫీ ఇచ్చేసి నేను కూడా కాఫీ తాగుతూ ఇలా కూర్చొనేసి వీడియోని స్టార్ట్ చేశాను. చూడండి ఎండ చూడండి, తూర్పు సైడ్ వాకిలి గుండా అలాగే కిచెన్ రూమ్లోకి ఫుల్గా వెలుతురు అనేది వస్తుందండి. అన్నట్టు మనం పల్లెటూళ్ళలో డస్ట్ సరిగా రాదు, నీట్గా ఉంటుంది అనుకుంటాం కదా, లేదండి, గాలిలో అయితే డస్ట్ చాలా ఎక్కువగా వస్తుంది. ఇల్లంతా సర్దుకోవాలి, ఎక్కడి పనులు అక్కడిని, ఎక్కడి సామాన్లు అక్కడిని అలాగనే ఉన్నాయండి. ఇది చూడండి, గాలా కంపెనీ మాప్ తీసుకొని వచ్చాను, డిమాటో తీసుకున్నానండి, 1450 అలా పడింది. లైట్ వెయిట్గా చాలా బాగుందండి, దీనికి వీల్స్ కూడా వచ్చాయన్నమాట. నాకు ఆల్రెడీ రౌండ్ మాప్ ఉందండి ఆ ఇంట్లోకి, ఈ ఇంట్లోకి అయితే ఇది ముక్కోనపు షేప్లో ఉందన్నమాట. ఇదిగోండి ఇలా ఉంటే కార్నర్స్కి బాగా నీట్గా క్లీన్ అవుతాయి కదా అని తీసుకున్నాను. మైక్రోఫైబర్ క్లాత్ కనుక ఎక్కువగా తేమ అనేది కూడా లేకుండా తొందరగానే ఆరిపోతుంది. ఇదిగోండి ఇంకొక మైక్రోఫైబర్ది అనేది ఇంకొకటి ఎక్స్ట్రా వచ్చింది స్పిన్ మాప్. నేనైతే ఇది ఫస్ట్ టైం యూజ్ చేయడం, చూడాలి. ఇంకా తర్వాత ఇంకా స్టోరేజ్ బాక్సెస్ కూడా తీసుకున్నానండి అమెజాన్లో కొత్త ఇంటి కోసం. ఇవి కటింగ్ ఎడ్జ్ అనేసి, తర్వాత అమెజాన్ సోలిమో అంటుంటారు కదా వాటి కంపెనీ అండి. ఇవన్నీ ఫుడ్ గ్రేడ్ ప్లాస్టిక్వే తీసుకున్నానండి, గాజువి అయితే తీసుకోలేదు. ఎందుకంటే నేను ఇక్కడ తక్కువగా ఉంటాను, అత్త ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కువగా తనే యూజ్ చేస్తుంది కనుక తనకు సంబంధించినంత వరకు తను కంఫర్ట్గా ఉండేటట్టుగా తన చేతిలో పగిలిపోకుండా ఉండాలి కదండి. ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారు, చేజారిన వాళ్ళకే కష్టం అవుతుంది కదా, అందుకని తన వరకు తనకు బాగా యూజ్ అయ్యేటట్టుగానే తీసుకున్నానండి అన్నీ. ఇదిగోండి కొన్ని కటింగ్ ఎడ్జ్, కొన్ని అమెజాన్ సోలిమో అలా ఉంటాయి కదా అవి తీసుకున్నాను. ఈ రెడ్ కలర్ మూత వచ్చినట్టు మాత్రం ఇంట్లోటివేనండి, ఇవైతే టపర్ వేర్ అనమాట. కొన్ని 3 కేజెస్ ఉన్నాయి, అలాగే కొన్ని 5 కేజెస్ ఉన్నాయి అనమాట రెండేమో. ఇంకా మిగతా స్టోరేజ్ కంటైనర్స్ అన్నీ ఒక సైజులు వారుగా ఉన్నాయండి, పెద్ద సైజులు అయితే లేవన్నమాట. ఇవేమో 1800 ml అండి, సెట్ ఆఫ్ 6 అలాగే సెట్ ఆఫ్ 4 తీసుకున్నాను, 1300 అలా పట్టాయి సెట్ ఆఫ్ 6. ఇవి వచ్చేసి 1200 ml అండి, చిన్న సైజు అనమాట. ఇవి సెట్ ఆఫ్ 6 వచ్చేసి 950 అలా పడ్డాయి. ఇవేమో ఇంకా చిన్న సైజు అండి, 250 ml అనమాట. ఇవి సెట్ ఆఫ్ 12 తీసుకున్నాను, 430 అలా పడ్డాయి అండి. క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి, మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత అండర్ షెల్ఫ్ లైనర్స్ తీసుకున్నానండి, మనం న్యూస్ పేపర్లు అంత వేయకూడదు అనమాట కబోర్డులలో. ఇవి 4 తీసుకున్నానండి, ఒక్కొక్క రోల్ వచ్చేసి 450 500 అలా పడ్డాయి. అంతే అండి, ఇంకా నేను కొత్త ఇంటి కోసం అనేసి సపరేట్గా ఏవి పర్చేజ్ చేయలేదు, ఓన్లీ ఇదిగోండి కిచెన్ రూమ్లోకి కొత్త స్టోరేజ్ బాక్సెస్ ఒక్కటి తీసుకున్నాను, ఓన్లీ బ్లూ కలర్ మూత వచ్చినట్టు. ఇంకా రెడ్ కలర్ మూతలు వచ్చినటువన్నీ ఇంట్లోటివి అనమాట, దోశపిండికి అలాగే ఇడ్లీ పిండికి కానీ లేకుంటే కనుక ఫ్రిడ్జ్లోకి అన్ని తీసుకున్నాను. అండర్ షెల్ఫ్ లైనర్స్ కంపల్సరీగా మనం యూజ్ చేయాలండి. ఇప్పుడు ఫస్ట్ కిచెన్లోకి వెళ్ళేసి కిచెన్ కౌంటర్ అంతా నీట్గా క్లీన్ చేసుకుని తర్వాత కబోర్డ్లు అన్నీ నీట్గా తుడుచుకొనేసి. ఇదిగోండి అత్తయ్య, ఏదో అత్తయ్యతో మాట్లాడుతున్నాను. ఫటాఫట్గా కాఫీ తాగితే మనకు ఎక్కలేని శక్తి వచ్చేస్తుంది కదా, 2 గంటల్లో పని మొత్తం పూర్తి కావాలి. ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. కబోర్డ్లలోకి ఎప్పుడైనా కానీ మనము తడి క్లాత్ కానీ అంత యూజ్ చేయకూడదండి, ఓన్లీ డ్రై క్లాత్ నీట్గా తుడిచేసిన తర్వాత మనము ఏదైనా షెల్ఫ్ లైనర్స్ అంత వేసుకోవాలి. బయట అయితే మాత్రం తడి క్లాత్ వేసేసి తర్వాత టిష్యూ పేపర్తో మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ మార్క్స్ కానీ ఏవి ఉండవు. ఇక్కడ మా పాపను టిష్యూ పేపర్ అడుగుతున్నాను, కొంచెం వర్క్ ఎక్కువైందండి, అందుకనేసి కొంచెం మీ కామెంట్స్ కూడా నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, ఏమనుకోద్దండి. ఇక్కడ అత్తతో మాట్లాడుతూ నవ్వుతూ ఏదో చెప్తున్నాను. చిన్న సైజు కబోర్డులు అండి, పెద్దగా లేవన్నమాట, అందుకనేసి చిన్న చిన్న స్టోరేజ్ కంటైనర్స్ తీసుకున్నాను. ఇది వచ్చేసి ఓపెన్ షెల్ఫ్, దాన్ని కూడా నీట్గా తుడిచేసాను. తర్వాత ఇందాక మీకు చూపించాను కదండి అండర్ షెల్ఫ్ లైనర్స్ అనేసి, అవి వేస్తున్నాను కరెక్ట్ సైజులో కట్ చేసుకునేసి. మనం ఎప్పుడైనా కానీ కబోర్డులలోకి న్యూస్ పేపర్లు అనేది వేయకూడదండి, పురుగులు వస్తున్నాయంటే కంపల్సరీగా న్యూస్ పేపర్ల వల్లనే వస్తాయి. తర్వాత ఇవేమో కొత్తగా తీసుకున్న బాక్సులు అని చెప్పాను కదా, వీటిని కూడా నీట్గా క్లీన్ చేసి కొంచెంసేపు ఎండలో ఆరబెట్టాను, అవన్నీ కబోర్డులన్నీ తుడిచే లోపల ఆరిపోయాయి. తర్వాత క్లాత్ తీసుకొని తుడిచి
ఇంకా అవన్నీ కబోర్డ్లలో అరేంజ్ చేస్తున్నాను. ఇది చూడండి పర్ఫెక్ట్గా సరిపోయాయి అన్నమాట. 1800 ml వన్ని పైన పెట్టేశాను, 1200 ml వన్ని కింద పెట్టేశాను. తర్వాత ఇవేమో చిన్న సైజు అని చెప్పాను కదా, ఇందాక 250 ml తాలింపు దినుసులకు లేకుంటే పప్పుల పొడి బుడ్డల పొడి అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ వేసి పెట్టుకోవడానికి. ఇదిగోండి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇదేమో కొంచెం పెద్ద సైజు షెల్ఫే అండి, ఎందుకంటే ఇక్కడ ఓపెన్ షెల్ఫ్ వచ్చింది కనుక ఇవి కొంచెం పైన ఉన్న ర్యాక్స్ అనేది చిన్నగా వచ్చాయి. ఇదేమో పెద్ద సైజు షెల్ఫ్లే వచ్చాయి. ఇంటికాడ నుంచి తీసుకుని వచ్చాను కదా, మళ్ళీ కొంచెం డస్ట్ పట్టినట్టుంటే టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసి ఇలా అరేంజ్ చేశాను. ఇవేమో ఫ్రిడ్జ్లోకి పనికి వస్తాయి కదా అని, ఇవి కూడా పాతవేనండి ఆ ఇంట్లోటివి, ఎక్కువగా తీసుకురాలేదండి. ఎంతవరకు యూజ్ అవుతాయో ఎంతవరకు అవసరం పడతాయో దాన్ని బట్టేసి తీసుకొని వచ్చాను. ఎందుకంటే మీ అందరు అడుగుతుంటారు, అక్క మీరు ఆ ఇంట్లో నుంచి ఇంట్లోకి షిఫ్ట్ అవుతారా అనేసి. లేదండి, ఇక్కడైతే అత్తయ్య మామయ్య ఉంటారు, అత్తయ్యకు అనుకూలంగా ఉండేటట్టు తనకు ఈజీగా ఉండేటట్టు తను ఈజీగా మెయింటైన్ చేసుకునేటట్టే నేను అన్నీ సర్దాను. ఇదిగోండి పైన షెల్ఫ్లు అన్నీ సర్దడం అయిపోయింది. తర్వాత సింక్ కింద అంతా నీట్గా క్లీన్ చేస్తున్నాను. డస్ట్ అయితే అంత ఎక్కువగా లేదు కానివ్వండి, మనం మళ్ళీ సర్దుకునేటప్పుడు మాత్రం ఒకసారి నీట్గా తుడుచుకొని సర్దుకున్నాం అనుకోండి, మళ్ళీ 1 మంత్ 2 మంత్స్ వరకు మనం సర్దాల్సిన అవసరం ఉండదు, నీట్గానే ఉంటుంది. నేను తడి క్లాత్ అంది ఏం పెట్టకుండా ఓన్లీ ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచేసాను. తర్వాత ఇలాంటి చిన్న బాక్స్ తీసుకున్నానండి, తర్వాత ఒక టిష్యూ పేపర్ వేసేసి ఎన్ని మనం యూజ్ చేసుకున్న దాన్ని బట్టి ఇలా సోప్స్ అన్నీ ఒకే దాంట్లో అరేంజ్ చేస్తున్నాను. ఒక్కొక్కటి ఒక్కొక్క చోట లేకుండా అన్నీ ఒకే దాంట్లో. ఇదిగోండి స్క్రబ్బర్లు సోపు అలాగే లిక్విడ్ అంతా ఒకే దాంట్లో పెట్టేసి అలా అరేంజ్ చేశాను. తర్వాత డోర్ను కూడా నీట్గా తుడుస్తున్నాను. మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం ఉండదండి, 1 బై 1గా ఇలా మనం ఒక్కొక్క కబోర్డ్ను నీట్గా క్లీన్ చేసుకుంటూ తర్వాత డోర్ను కూడా నీట్గా తుడుచుకున్నాం అనుకోండి, ఎక్కువ శ్రమ పడకుండా ఫటాఫట్గా ఎంత పెద్ద కిచెన్ అయినా కానీ సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు. తర్వాత ఇలా టిష్యూ పేపర్తో నీట్గా తుడిచామనుకోండి వాటర్ మార్క్స్ అనేది ఏం లేకుండా నీట్గా ఉంటుంది. తర్వాత ఇది వచ్చేసి బాటిల్ పుల్ అవుట్ అండి, దీన్ని కూడా నీట్గా తుడిచేసేసి ఇలా అండర్ షెల్ఫ్ లైనర్ వేశాను. ఈ బాటిల్స్ వచ్చేసి డిమార్ట్లో తీసుకున్నానండి, సెట్ ఆఫ్ 4 వచ్చేసి 100 రూపీస్ ఎంత పడ్డాయి, సెట్ ఆఫ్ 8 తీసుకున్నాను. చూడండి ఎంత బాగా సరిపోయాయో. ఇంకా కొన్ని బాక్సులు మిగిలాయి, అవి అక్కడ పెట్టేశాను. దీన్ని కూడా నీట్గా తుడుస్తున్నాను, ఎలాంటి మరకలు లేకుండా ఉంటాయి కదా అని. ఇవేమో కట్లరీ బాస్కెట్ అండి, మీ అందరికీ తెలిసినట్టేలేండి, దీనిలో కూడా ఏం మామూలు న్యూస్ పేపర్లు వేయకుండా అండర్ షెల్ఫ్ లైనర్ వేయాలంటే కట్ చేయాలి కదా ఎక్కువగా అనేసి టిష్యూ పేపర్ వేసేసి ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవేమో గ్లాసులు కప్పులు అంత పెట్టుకోవడానికి, ఆ షెల్ఫ్ను కూడా నీట్గా తుడిచేసేసి లైనర్ వేసేసి ఇలా కప్పులు చిన్న చిన్న చెమ్ములు చిన్న చిన్న గ్లాసులు అన్నీ ఇలా అరేంజ్ చేశాను. ఇదిగోండి ఇంత నీట్గా కనిపిస్తుందో కదా. ఇంకా ఈ ర్యాక్ కూడా సర్దడం అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ ర్యాక్ వచ్చేసి బాండీలు టీ పాట్స్ అందు వేసుకోవడానికి, దీన్ని కూడా నీట్గా తుడిచేసేసి షెల్ఫ్ లైనర్ వేసి ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాను. తర్వాత నీట్గా తుడిచానండి, టిష్యూ పేపర్తో కూడా తుడిచాను వాటర్ మార్క్స్ లేకుండా ఉండేటట్టు. తర్వాత ఈ షెల్ఫ్ వచ్చేసి ఓపెన్ షెల్ఫ్ అండి, సిలిండర్ పెట్టుకోవడానికి లేకుంటే ఇదిగోండి ఇలా పెన్నాలు అంది ఏర్పాటు చేసుకోవచ్చు అనమాట. పెన్నాలు అయితే మన ఇంట్లో ఆనియన్స్ వేసుకోవడానికి పొటాటోస్ వేసుకోవడానికి అలా ఉంటాయి కదండి, దాంట్లోనే స్టెప్ వైజ్గా ఇలా అరేంజ్ చేసుకున్నాను. తర్వాత సిలిండర్కి బయట వైపు పెట్టించామండి, అక్కడ హోల్ వేపియాలన్నమాట, అక్కడ హోల్ వేపించేసేసి ఇంకా బయటకు పెట్టిస్తాము, అందుకనేసి కౌంటర్కి అనేది హోల్ వేపిలేదు. ఇంకా ఈ షెల్ఫ్ వచ్చేసి ఇదిగోండి పాల గిన్నెలు లేకుంటే కనుక మన స్టోరేజ్ కంటైనర్స్ ఉంటాయి కదా అవన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇంకా మీకు వీడియోలో ఎంత అవుతుందనేసి అన్నీ నీట్గా తుడుచుకొనేసి అన్నీ పెట్టేశాకనే మీకు చూపిస్తున్నానండి. ఇదంతా ప్లేట్లదనమాట, ప్లేట్లన్నీ కూడా ఇలా ఏర్పాటు చేసుకున్నాను. ఇది వచ్చేసి ఓపెన్ షెల్ఫ్ అని చెప్పొచ్చండి. ఇదిగోండి మనము రైస్ ఉంటాయి కదా బియ్యం అవన్నీ అనమాట, ఆ కవర్లోటి మాత్రం వడిబియ్యం ఇంకా ఉన్నాయి. ఇవంతా పెద్ద పెద్ద సర్వలు చిన్న చిన్న సర్వలు మిక్సీ అవన్నీ ఇలా ఏర్పాటు చేసుకున్నాను. అదండి చిన్న కిచెన్ అనమాట, మరీ పెద్ద కిచెన్ కాదు, మరీ చిన్న కిచెన్ అని చెప్పలేను. తర్వాత కిచెన్ రూమ్లోనే ఇలా చిన్న చిన్న డిజైన్లో ఏమైనా పెట్టుకోవడానికి వచ్చాయన్నమాట ఒక 3, అవన్నీ కూడా నీట్గా తుడిచేసేసి ఇలా జాడీలు అంటామే ఆ జాడీలు ఏర్పాటు చేస్తున్నాను. చూడండి ఎంత బుడ్డి బుడ్డి జాడి. ఇదైతే మాత్రము అమెజాన్లో తీసుకున్నానండి, 550 అలా పడింది, చిన్న సైజ్ది.
షోకేస్ లైక్ లైటింగ్ వేస్తే బాగా కనిపిస్తుంది కదా అనేసి ఇలా ఏర్పాటు చేస్తాను. అవి రెండు ఏదో ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి, ఒకటి 65 రూపీస్, చిన్నదేమో 65, అంటే పైన చూడండి ఎల్లో కలర్ అదైతే 65 రూపీస్ పడింది, ఆ పెద్దది అయితే మాత్రం 9 రూపీస్ పడిందండి. చూడండి ఫస్ట్ ఉన్నది 90, ఇదేమో 65 పడింది. లైటింగ్ వెలుగులో చూడండి ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా. అంతే అండి, ఎక్కువ రేట్ పెట్టాల్సిన అవసరం కూడా లేకపోయినా కానీ మనము షోకేస్లకు డెకర్గా ఇలా ఇలాంటివి కూడా యూజ్ చేయొచ్చు. ఇదిగోండి ఇది మాత్రం రేట్ ఎక్కువ పడిందండి. కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకున్నాను. తర్వాత ఇదిగోండి క్రాకరీ యూనిట్, ఎక్కువగా ఏం తీసుకురాలేదండి ఎందుకంటే ఇవి ఏం యూజ్ కావన్నమాట, ఊరికే షోకేస్ లేకనేసి ఎందుకు ఊరికే గాజు పగిలిపోయిన ఇబ్బంది అవుతుందనేసి కొన్ని తీసుకొని వచ్చాను. ఒక్కొక్కడిగా దీన్ని కూడా నింపుతలేండి. ఇదిగోండి కొన్ని కప్పులు, రెండు స్టీల్ కంటైనర్స్, అవి స్టోరేజ్ కంటైనర్స్ కూడా అక్కడ పెట్టేశాను. తర్వాత గ్రైండర్ కూడా అక్కడనే పెట్టాను. అదండి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంది, అన్నీ నీట్గా తుడుచుకునేసి ఏర్పాటు చేసుకునేసరికి ఇంకా బెడ్రూమ్లు క్లీన్ చేసేది ఉంది, హాల్ క్లీన్ చేసేది ఉంది. ఇంకా మళ్ళీ కిచెన్ రూమ్లోకి వచ్చాను. కిచెన్ రూమ్లోకి మనం వైపర్ అరేంజ్ చేసుకోవడానికి ఇదిగోండి మీరందరూ స్టిక్కర్లు అడుగుతుంటారు కదా, ఇదే స్టిక్కర్లేనండి. నేను మా పాత ఇంటి పూజా రూమ్లో కూడా ఇవే స్టిక్కర్లేనండి, ఇవి అతికించేసిన తర్వాతనే నేను పటాలని తగిలించాను. అసలుకి ఒక్కటి కూడా ఊడలేదండి, ఎంత బరువైనా పట్టుకుంటాయి. గ్రానైట్ కానీ లేకుంటే టైల్స్ కానీ బాగా అతుక్కుంటాయి. అదే పెయింటింగ్ ఉంటాయి చూడండి, గోడలకైతే సరిగా అంటుకోవు. ఇంకా సింక్ కూడా నీట్గా క్లీన్ చేశాను, కౌంటర్ తుడిచాను, కౌంటర్ వెనుకున్న కౌంటర్ పైన బండను కూడా నీట్గా క్లీన్ చేశాను, స్టవ్ను కూడా తుడిచిపెట్టానండి. ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత అన్ని సరుకులు అన్నీ సర్దాను. ఇదిగోండి వీటన్నిటిలో జీలకర్ర ఆవాలు అన్నీ ఇలా ఏర్పాటు చేశాను, మసాలా దినుసులన్నీ, వాము, మిరియాలు, చెక్క, లవంగాలు, జీలకర్ర, ఆవాలు, ఇదేమో సోడా పొడి. ఇదిగోండి చిన్న చిన్నవన్నీ ఇందులో ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ చూడండి ఈ పైన అయితే ఏం వేయలేదండి, అన్ని చిన్న చిన్న టీ కప్పులు ఉంటాయి కదా ప్లాస్టిక్ వంద యూజ్ అయ్యేదానికి అవి వేసి పెట్టాను. పైన ఏమో కానీ కూరగాయలు అంత మనం యూజ్ చేస్తాం కదా ఫ్రిడ్జ్లోకి బాక్స్ అవి పెట్టేశాను. ఇవన్నీ చూడండి 1200 ml అంటే హాఫ్ కేజీ పడతాయండి అంతే సరుకులు. అన్నిటిలో కాఫీ పొడి, చక్కెర, పసుపు అవన్నీ వేసి పెట్టాను. ఒక దాంట్లో చిన్న దాంట్లోనేమో ధనియాల పొడి అవి వేసి పెట్టాను. 1200 ml అంటే హాఫ్ కేజీ అండి, అంతకుమించి ఎక్కువ పట్టవు. 1800 ml అంటే కేజీ అనుకుంటా. ఆ రెడ్ కలర్ డబ్బా మీద మూత కనపరాలేదండి, పాత ఇంట్లోనే ఉందేమో చూడాలి ఇంటికి వెళ్ళాక. వీటిల్లో అయితే ఏం వేయలేదు, ఎండుమిరపకాయలు, ఉప్మా రవ్వ, బెల్లం అంది వేసి పెట్టాను. కిచెన్ అయితే నేను ఇలా ఆర్గనైజ్ చేసుకున్నానండి, ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి నాకు తప్పకుండా కామెంట్ చేయండి. వీటిల్లో అయితే 3 kgలు ఉన్నాయి చూడండి, వీళ్ళ కందిపప్పు, అలసందులు అలా వేసి పెట్టాను. దాంట్లోనేమో షుగర్ వేసి పెట్టాను. ఇవి చూడండి చిన్న చిన్నవి స్టీల్ అనమాట, ఇందులో అయితే బుడ్డల పొడి, కొబ్బరి పొడి అందు వేసి పెడదామనేసి తీసుకున్నాను. అవేమో దోసపిండి కంద యూజ్ అవుతాయని పైన పెట్టేశానండి ఫ్రిడ్జ్లో పెట్టేదానికి. ఈ షెల్ఫ్ ఏమో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అదండి కొంచెం టైం ఎక్కువగానే తీసుకుంది, ఒక్కసారి మనం ఆర్గనైజ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా ఎక్కువ సార్లు మనం శ్రమ పడాల్సిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఫస్ట్ టైం కనుక ఏవి ఎక్కడ అరేంజ్ చేసుకోవాలని కొంచెం టైం పడుతుంది. ఇదిగోండి కొత్త ఇంటి కిచెన్ ఆర్గనైజేషన్ ఫస్ట్ టైం. ఇంకా పైరాకులలో అంటూ ఏం లేవులేండి, పెద్ద పెద్ద సర్వలు ఉంటాయి కదా సెట్ సర్వలు అవన్నీ పెట్టేశాను. అదండి కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేశాను, నేను హ్యాపీ, మా అత్త హ్యాపీ. మెయిన్గా అత్త కంఫర్ట్గా ఉండేటట్టుగా, తను ఈజీగా మెయింటైన్ చేసుకునేటట్టుగానే ఆర్గనైజ్ చేశానండి. ఎక్కువగా హడావిడి హడావిడిగా అన్నీ ఇరికిచ్చినట్టుగా కాకుండా కొంచెం స్పేసీగా ఉండేటట్టుగానే అన్నీ తను ఈజీగా తీసుకోవడానికి, తర్వాత పెట్టుకోవడానికి, తను క్లీన్ చేసుకోవడానికి, మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉండేటట్టుగానే నేను ఆర్గనైజ్ చేశాను. అదండి కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను, నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్లో, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోదండి. ఇలాగే మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి మన ఛానల్ను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ అండి.